ప్రిన్సిపల్స్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ బ్యాంకింగ్లో ఛానల్ మేనేజ్మెంట్ అండి. ఛానల్ మేనేజ్మెంట్ అంటే ఏం లేదండి, మన దగ్గర ఉన్న గూడ్ ఛానల్ అంటే ఏంటంటే మన దగ్గర ఉన్న వస్తువు కస్టమర్కి ఎలా చేరుతాయి అనేది ఛానల్ అండి. సో ఈ ఛానల్ని ఎలా మేనేజ్ చేస్తాం అనేది, దీంట్లో కొన్ని రకాలు ఉన్నాయండి. పేర్లు తెలిస్తే చాలు, వీటి మీద అవగాహన ఉంటే చాలు. డైరెక్టర్ జీరో ఛానల్ అంటే ప్రొడ్యూసరు డైరెక్ట్ కస్టమరే, మధ్యలో ఇంకేవాడు లేడండి. దీంట్లో ఛానల్ మేనేజ్మెంట్ కాస్ట్ ఆల్మోస్ట్ నిల్ ఉంటుందండి, అంటే 2-3% ఉంటుంది. నెక్స్ట్ది సెల్ త్రూ ఇంటర్మీడియటరీస్, మధ్యవర్తులు వస్తారండి. మధ్యవర్తులు వస్తే దాన్ని బట్టి రకరకాలండి, ఒకడు ఉంటే 1 టైర్, ఇద్దరు ఉంటే 2 టైర్, ముగ్గురు ఉంటే 3 టైర్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కొన్ని వస్తువులకి ఒకడు ప్రొడ్యూసర్ ఉంటాడు, రెండోవాడు రిటైలర్ ఉంటాడు. సో మధ్యలో ఎవడున్నాడండి, ఒకడు ఉన్నాడు. ఇద్దరు ఉంటే ఒక డిస్ట్రిబ్యూటర్ ఉంటారు, ఓ రిటైలర్ ఉంటారు, 2 టైర్. హోల్సేల్ డిస్ట్రిబ్యూటరు, డిస్ట్రిబ్యూటరు, రిటైలరు, 3 టైర్. ఇలాగ ఎన్ని లెవెల్స్ అయినా ఉండొచ్చండి. ఇది సెల్ త్రూ ఇంటర్మీడియరీస్. నెక్స్ట్ది జియోలో హైబ్రిడ్, ఫస్ట్ది సెకండ్ది రెండు రకాలు, డైరెక్ట్ ఉంటుంది, సెల్ త్రూ ఇంటర్మీడియరీస్ ఉంటుంది. ఇది జియోల్ అండి. సో సెకండ్ దానికి కాస్ట్ ఎక్కువ అండి, సెల్ త్రూ ఇంటర్మీడియరీస్. అప్పుడు ఫస్ట్ దాని వాళ్ళు కాస్ట్ తక్కువ, అప్పుడు ఈ రెండింటి మధ్య అన్ఫేర్ కాంపిటీషన్ వస్తుంది. అందుకని ఏం చేస్తారంటే సెల్ త్రూ ఇంటర్మీడియరీస్కి కొంచెం ఎక్కువ బెనిఫిట్స్ వచ్చేటట్టు చూస్తారండి, కంపెనీ కాంపెన్సేట్ చేస్తుంది. నెక్స్ట్ది రివర్స్ ఛానల్, ఇది ఈ మధ్య డెవలప్ అవుతున్న కాన్సెప్ట్ అండి. రివర్స్ ఛానల్ అంటే ఏంటంటే వాళ్ళ వస్తువులు మీకు అమ్మేశారు. సో సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంప్యూటర్ ఎక్విప్మెంట్ అనుకోండి, అయిపోయాక మీరు ఏం చేస్తారు, రోడ్డు మీద పడేస్తారు. దీనివల్ల పొల్యూషన్. సో కొన్ని విషయాల్లో ఇది మ్యాండేటరీ రివర్స్ ఛానల్. ఎవరు ఏ వస్తువులు అమ్మారో అవి తిరిగి కలెక్ట్ చేయాల్సి వస్తుంది. ఫ్యూచర్లో ఇది కంపల్సరీగా అన్నిటికి వస్తుంది, ప్లాస్టిక్ ప్రొడక్ట్స్కి, కంప్యూటర్ ప్రొడక్ట్స్కి, హజార్డస్ ప్రొడక్ట్స్కి ఇది ఖచ్చితంగా వస్తుంది. సో అమ్మడమే కాదండి, అమ్మిన తర్వాత వాటిని తిరిగి తెచ్చుకుని రీసైకిల్ చేయాలి. సో ఈ తిరిగి తెచ్చుకోవడానికి ఇప్పుడు డెవలప్ అవుతున్న ఛానలే రివర్స్ ఛానల్. ఇంకా స్ట్రక్చర్ పరంగా రెండు రకాలు ఉన్నాయండి, వెర్టికల్, హారిజాంటల్. వెర్టికల్ వెర్టికల్ మార్కెటింగ్ సిస్టమ్ దాంట్లోకి వస్తుందండి. వెర్టికల్ ఏంటంటే ప్రొడ్యూసరు నుంచి కన్జ్యూమర్కి వెళ్ళేటప్పటికి మధ్యలో ఉన్న ఇంటర్మీడియరీస్ వల్ల ప్రైస్ పెరిగిపోద్దండి. రెండోది ఎవడికాడే వాడు గోల్ చూసుకుంటాడు. ప్రొడ్యూసర్ ఏమో వాడికి ఎక్కువ ప్రాఫిట్ కావాలనుకుంటాడు, డిస్ట్రిబ్యూటర్ వాడికి కావాలనుకుంటాడు, మళ్ళీ రిటైలర్ వాడికి కావాలి. ఇలా వీళ్ళందరూ కాంపీట్ అయ్యి కంపెనీ రిప్యుటేషన్ చెడగొట్టే అవకాశం ఉంది. అందుకని ఏం చేస్తారంటే ఒకడు క్యాప్టెన్గా మారుతాడు, జనరల్గా ప్రొడ్యూసర్. వాడు ఏం చేస్తాడు, మొత్తం సిస్టమ్ తన కంట్రోల్లో పెట్టుకుంటాడు. అంటే ఫైనల్ ప్రైస్ వాడే ఫిక్స్ చేస్తాడు. ఇదివరకటి రోజుల్లో డిస్ట్రిబ్యూటరు ఉన్న 10 రూపాయలు వేసుకుని, రిటైలర్ 10 రూపాయలు వేసుకుని అప్పుడు కస్టమర్స్కి అమ్మేవారు. ఇప్పుడు ఆ సిస్టమ్ లేదండి, ఫైనల్ ప్రైస్ ప్రొడ్యూసరే ఫిక్స్ చేస్తున్నాడు. అసలు ఎలా అమ్మాలి, ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలని మీరు ఫ్రాంచైజీ ఎగ్జాంపుల్ చూడండి. ఫ్రాంచైజీలో ఎవ్రీథింగ్, ప్రతి విషయం ప్రొడ్యూసరే. ఇప్పుడు పతంజలి ఫ్రాంచైజీ ఉందండి, ప్రతి విషయం ప్రొడ్యూసరే డిసైడ్ చేస్తాడు. అక్కడ ఉన్న వాడు చెప్పిన పద్ధతిలో అమ్మేది, వస్తే లాభాలు తీసుకోవాలి. సో పతంజలి ఏ ఫ్రాంచైజీ అయినా అస్తమానం ప్రొడ్యూసరే కెప్టెన్ అవ్వాలని లేదండి. రిటైలర్స్ అసోసియేషన్స్ ఉంటే వాళ్ళు పర్టికులర్ వాడి దగ్గర తెచ్చుకుని వాళ్ళు అమ్ముకోవచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్, లేదా రిటైలరే బలమైన వాడు అనుకోండి, డీమార్ట్ ఉంది, వాడు పర్టికులర్ ప్రైస్కి అమ్ముతాడు. సో ప్రొడ్యూసరు వాడు, సో కెప్టెన్ ఇక్కడ డీమార్ట్. సో కంట్రోల్ అంతా వాడి చేతిలో ఉంటుంది. ఇంకా హారిజాంటల్, హారిజాంటల్ అంటే ఒక్క కంపెనీ దానికి అసలు ఎటువంటి సంబంధం లేని కంపెనీ చేత తన ప్రొడక్ట్స్ అమ్మిస్తుందండి. దీంట్లో ఎవడి మీద ఎవడికి కంట్రోల్ ఉండదండి, జస్ట్ పక్క వాడి రిసోర్సెస్ యూజ్ చేసుకోవడం. సే ఫర్ ఎగ్జాంపుల్ మన బ్యాంక్ స్టార్టింగ్లో కొన్ని అన్రిలేటెడ్ వస్తువులు కూడా అప్పుడప్పుడు అమ్ముతూ ఉంటాయండి. ఎగ్జాంపుల్ అంటే మీకే తెలియాలి. సో ఫ్యూచర్లో ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంది, ఎందుకంటే మనకి ఎక్కువ నెట్వర్క్ ఉంది. ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్స్ ఇవి జనరల్గా లిటిల్ బిట్ రిలేటెడ్, ఇవి కాకుండా అన్రిలేటెడ్ అమ్ముతారండి. దాన్ని హారిజాంటల్. సే ఫర్ ఎగ్జాంపుల్ మీ బ్యాంకులో సబ్బులు అమ్మన్నారు. జనరల్గా ఏమయ్యేదంటే కొన్ని బ్యాంక్స్లో డైరీస్ ఒకటి, కొన్ని ఇటువంటి వస్తువులు అమ్మేవారండి, అది హారిజాంటల్లోకి వస్తుంది. మల్టీ ఛానల్ అంటే వెర్టికల్, హారిజాంటల్, అన్ని ఛానల్స్ని కలిపి వాడేస్తే అది మల్టీ ఛానల్ అండి. నెక్స్ట్ ప్రాసెస్,
ప్రాసెస్ ఏం లేదండి. కస్టమర్ని కన్జ్యూమర్ని అనలైజ్ చేయాలి, ఛానల్కి ఆబ్జెక్టివ్స్ ఏంటనేది డిసైడ్ అవ్వాలి, డిస్ట్రిబ్యూషన్ టాస్క్ ఏంటనేది డిసైడ్ అవ్వాలి, ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలనేది, ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయి చూసి అన్నిటిలో కాస్ట్ బెనిఫిట్ బేసిస్ మీద ఛానల్ని సెలెక్ట్ చేస్తారండి. ఇంకా దీనికి కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయండి. ఒకటి ట్రాన్సాక్షన్. మనం ముందే ట్రాన్సాక్షన్ అంటే ఏంటంటే ఒక వస్తువు కొనడం. సో బ్రిక్ అండ్ మోటార్ షాప్లో కొనొచ్చు, లేదా ఆన్లైన్లో కొనొచ్చు, ఎక్కడైనా కొనొచ్చు. రెండోది లాజిస్టిక్, కొన్న తర్వాత వాడికి వస్తువు ఎలా డెలివర్ చేస్తాం. మూడోది ఫెసిలిటేటింగ్, సరే వాడు వస్తువు డెలివర్ చేస్తాం తర్వాత వాడికి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా, దానికి ఏమైనా సర్వీస్ కావాల్సి వచ్చినా ఎవరు ప్రొవైడ్ చేస్తారు. ఇలాగ మూడు ఉంటాయండి ఛానల్ మేనేజ్మెంట్ ఫంక్షన్స్. ఒక్కో దాంట్లో ఒకటి ఇంపార్టెంట్ ఉంటుంది. ఏ బైక్ కారు అనుకోండి, సర్వీస్ అనేది చాలా ఇంపార్టెంట్, ఫెసిలిటేటింగ్ చాలా ఇంపార్టెంట్. అదే బుక్ అనుకోండి, ట్రాన్సాక్షన్ లాజిస్టిక్ జనరల్గా ఇంపార్టెంట్, ఫెసిలిటేటింగ్ మరీ అంత ఇంపార్టెంట్ కాదండి. ఇంపార్టెంటే ఒకవేళ ఏ బుక్ అయినా పాడై బుక్ వాళ్ళకి డెలివరీ అయితే ఇంపార్టెంటే, వాడికి మళ్ళీ మనం ఫెసిలిటేట్ చేయాలి. సో ఈ ట్రాన్సాక్షన్ లాజిస్టిక్ ఫెసిలిటేటింగ్, ఈ మూడు ఫంక్షన్స్ అండి. మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా, కన్ఫ్యూజన్ క్రియేట్ అయినా ప్లీజ్ వాట్సాప్ మీ 9100584587. థ్యాంక్ యూ.